రైట్ సో వెల్కమ్ బ్యాక్ మైడీ స్టూడెంట్స్ హెయిర్ ఆఫ్ యూ టుడే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వర్డ్ రీ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇది ఎస్పెషల్గా ఎస్ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఆల్ అదర్ కాంప్యూటీవ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఉంటుంది ఓకేనా ఇలాంటివి మనం మెనీ మెనీ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు సీన్ బాహుబలి బ్యాచ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సో దానికన్నా ముందు మీకు ఒకసారి ఎలా ఉంటది చూపించాలనే ఉద్దేశంతోని ఈ బ్యాచ్ అని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో వెల్కమ్ బ్యాక్ మైడీ హెయిర్ స్టూడెంట్స్ సో హెయిర్ ఆఫ్ యూ చదివినే హాయ్ సర్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ కృష్ణ గుడ్ ఈవినింగ్ సార్ ఉషా గుడ్ ఈవినింగ్ రైట్ కిషోర్ వెల్కమ్ సార్ హాయ్ సో లెట్స్ స్టార్ట్ టుడేస్ చాప్టర్ ఈజ్ వర్డ్ రీ అరేంజ్మెంట్లో లో ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది మొత్తం కూడా డిస్కస్ చేయడం మనం రెడీగా ఉన్నాం సో రైట్ దానికన్నా ముందు ఒక చిన్న క్లారిటీ మీకోసం ఇక్కడ ఫ్లాష్ మెగా సేల్ అని చెప్పేసి రావడం జరిగింది గెట్ యువర్ ఫేవరెట్ లైవ్ క్లాసెస్ అండర్ ట్రిపుల్ నైన్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే బాహుబలి బ్యాచ్ కూడా ఎక్స్క్యూజ్ మీ బాహుబలి బ్యాచ్ అనేది మనకు లాంచ్ అయిపోయింది ఈ బాహుబలి బ్యాచ్ అనేది కూడా మీకు ట్రిపుల్ నైన్ రూపీస్లో అందించడం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు పన్నెండు వందలు ఉండేది ఇప్పుడు మాత్రం ట్రిపుల్ నైన్ అంటే వెయ్యి రూపాయల్లో మాత్రమే మీకు అందించడం జరుగుతుంది బాహుబలి బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు మెయిన్ ఫోకస్ ఈస్ ఆన్ వొకాబులరీ గ్రామెటికల్ నాలెడ్జ్ అండ్ రీడింగ్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఎంటైర్ రూట్ వర్డ్స్ ఎంటైర్ ప్రిఫిక్సెస్ ఎంటైర్ సఫిక్సెస్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి బాహుబలి బ్యాచ్ యొక్క ప్రధాన ఉద్దేశం అదే ఓకేనా మీరు ఎస్ఎస్సి సిజిఎల్ రాయండి సిహెచ్ఎస్ఎల్ రాయండి ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలాంటి స్టేట్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీకు చక్కటి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వెంటనే ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఓకేనా మీరు విజిట్ చేయాల్సిన సైట్ వచ్చేసి అడ్డా ట్వంటీ డాట్ కామ్ అండ్ యూస్ ద కూపన్ కోడ్ వై టూ జీరో నైన్ యూజ్ చేసినట్లయితే డిస్కౌంట్ రావడం జరుగుతుందని ఒక ఉద్దేశం అండి ఇక్కడ రైట్ మహేష్ గుడ్ ఈవినింగ్ అండి రైట్ చైతన్య హాయ్ గుడ్ ఈవినింగ్ అశోక్ హాయ్ సార్ రైట్ లెట్ స్టార్ట్ టుడేస్ ద హింద్ ఐ మీన్ ఐ మీన్ బాహుబలి బ్యాచ్లో ప్రమోషన్లో భాగంగా మనం ఇవాళ వర్డ్ రీ అరేంజ్మెంట్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం అందరూ ఫస్ట్గా సెషన్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకు వెళ్ళిన రిక్వెస్ట్ అండి ఓకేనా ఆ తర్వాత మనకి చూడండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ ఎక్స్ట్రా దట్ మీన్స్ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫర్ ఇవాళ తర్వాత రేపు కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎక్స్క్యూజ్ మీ యూ హ్యావ్ టు యూజ్ ద కూపన్ కోడ్ వై టూ జీరో నైన్ యూజ్ చేసినట్లయితే బెనిఫిట్ రావడం జరుగుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ ఇక్కడ టార్గెట్ ఐబీపీఎస్ అయినా ఆర్ఆర్బిపిఓ క్లర్క్ లెమ్స్ ట్వంటీ ట్వంటీ అయినా ఇది జూలై ట్వంటీ ఫస్ట్ అంటే ఇవాళ స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అంటే ఆల్రెడీ వన్ అవర్ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ రీజనింగ్ ఆ తర్వాత క్లాస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో వెంటనే ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలంటే అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ అండి ఇది త్రీ పిఎం టు సిక్స్ పిఎం త్రీ అవర్స్ క్లాస్ ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశం ఎవరైనా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చండి రైట్ రైట్ ఎస్ అండి ఎమాంగ్ అండ్ ఎమాంగ్స్ టు దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ రెండు కూడా ఒకటే మీనింగ్ అక్కడ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కావాలంటే నేను చెప్తాను కాస్త వెయిట్ చేయండి చైతన్య ఐ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్ ఓకేనా ఐబీపీఎస్ ఆర్బీపీఓ ఐ మీన్ పిఓ క్లర్క్ బ్యాచ్ కోసం ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ విజిట్ చేయాల్సిన సైట్ వచ్చేసి ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఉద్దేశం వెంటనే అందరూ జాయిన్ కావాల్సిన రక్వెస్ట్ అండి నెక్స్ట్ ఆశయం అని చెప్పేసి గ్రూప్ కోర్ అనేది మనం బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఆగస్ట్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే విధంగా మాక్ టెస్ట్లున్నాయి దానిపైన మనకు గ్రూప్ వన్ కి మరియు గ్రూప్ టూ కి కూడా మాక్ టెస్ట్ అనేది మనకు రెడీగా ఉన్నాయి విజిట్ చేయాల్సిన సైట్ వచ్చేసి అటర్ ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కాం అండ్ యూస్ ద కోపన్ కోడ్ వై టూ చూడడానికి యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఒక ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎఎన్ కానిస్టబల్ బ్యాచ్ లాస్ట్ వెనస్డే జూలై ఫిఫ్టీన్ రోజు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం త్రీ అవర్స్ ఆఫ్ క్లాస్ ఉంటుందని దాని యొక్క ఉద్దేశం అండి ఓకేనా మీరు విజిట్ చేయాల్సిన సైట్ వచ్చేసి అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అండ్ యూస్ ద కూపన్ కోడ్ వై టూ జీరో యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది అని దాని యొక్క ఉద్దేశం ఓకేనా సో లెట్స్ లాస్ట్ ఫైనల్ మోటో అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ అప్లికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు నౌ వి ఆర్ ఎంటరింగ్ ద క్వశ్చన్ నెంబర్ వన్ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ వన్ అండ్ సాల్వ్ ద ఆన్సర్ వాట్ కమ్స్ జనరలీ question number 1 ready answer right i understand i will clarify you what is the difference between that okay na so now look at the question number 1 you can see here on the board question number 1 what is the answer all of you everybody has to speak the answer right okay sir right question number 1 clear ga not only do engagement naturally build a compelling portfolio with every new freelancers know, they also develop agility దాట్ కెనాట్ బి లర్న్డ్ ఇన్ ఎనీ అదర్ కేస్ ఓకేనా సో ఇక్కడ బోల్డ్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది బోల్డ్ వర్డ్స్ మాత్రమే ఫోకస్ చేసుకుంటూ ఇచ్చినటువంటి డాటాతోటి చక్కగా చదువుకుంటూ అందులో ఏ ఏ ఆప్షన్స్ అనేది రీ అరేంజ్మెంట్ చేయడం వల్ల ఈ యొక్క సెంటెన్స్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందు ఒక ఉద్దేశం మీరు చూస్తున్నారు ఇక్కడ సో వట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్ రైట్ చైతన్య ఇట్స్ ఆల్ రైట్ సో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్ వట్ ఇస్ ఆన్సర్ So ready? What is the first answer, please? Everybody, Chaitanya, Mahesh, and Chaita, uh, right, uh, Ashok. Okay, Kishore Babu, what is the answer generally? Comes fast, please. Make it fast, everybody. What is the answer generally comes? రైట్ చైతన్య వాట్ ఇస్ ఆన్సర్ ప్లేస్ అడ్డర్ ట్వంటీ పర్సెంట్ యాప్ తెలుగు తెలుగు ఉందా సార్ ఎస్ ఉందండి ఇప్పుడు అడ్డర్ ట్వంటీ పర్సెంట్ అప్లికేషన్ ఒకటే ఉంటుందండి అప్లికేషన్ ఒకటే ఉంటుంది మీరు అందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మార్చుకోవచ్చు మన దగ్గర డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి లైక్ లైక్ తమిళ్ అన్న మరాఠీ బెంగాలీ ఓకేనా తెలుగు ఓకే సో ఇలా హిందీ హిందీ వెర్షన్లో ఇంగ్లీష్ వెర్షన్లో ఏనా మీకు ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో ఫ్రీ లాన్సర్ అంటే దే ఆర్ నాట్ బైండింగ్ టు సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే డూ వర్క్ అకార్డింగ్ టు దేర్ ఓన్ టైమింగ్ ఫ్రీ ల్యాన్సర్ అని చెప్తూ ఉంటాం వారిని ఇంగ్లీష్లో ఫ్రీ ల్యాన్సర్ అంటూ ఉంటాం సో వాట్ ఇస్ ఆన్సర్ జనరలీ కమ్స్ దిస్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ సో లెట్స్ గో టు ద క్లారిటీ నాట్ ఓన్లీ డూ చూసుకోండి నాట్ ఓన్లీ డూ ఎంగేజ్మెంట్ అన్నాడు ఇక్కడ వాట్ ఈస్ ఆన్సర్ జనరలీ కమ్స్ హియర్ నాట్ ఓన్లీ డూ ఎంగేజ్మెంట్ న్యాచురల్లీ బిల్డ్ అన్నాడు అంటే ఇక్కడ రైటర్ దేని గురించి మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి చూసుకోవాలి ఇక్కడ వర్బ్ చూడండి డూ ప్లస్ బిల్డ్ ఈజ్ ద వర్బ్ అండి మీరు గమనించండి డూ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్ ఇక్కడ బిల్డ్ అనేది కాస్త మనం మెయిన్ మెయిన్ వర్బ్ గా తీసుకోవడం జరుగుతుంది అది మోర్ ఓవర్ వర్బ్ ఫామ్ వన్ లో ఉంది డూ ప్లస్ యూ అన్ రావాలి కాబట్టి వచ్చింది చూసుకోండి ఇక్కడ నాట్ ఓన్లీ డూ ఎంగేజ్మెంట్ న్యాచురల్లీ బిల్డ్ నో 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 ఎంగేజ్మెంట్ అంటే ఇది ఇది ఆఫ్ కోర్స్ ప్రాపర్ నౌన్ అయిపోద్ది కానీ ఇక్కడ ఎంగేజ్మెంట్ సింగులర్ అనుకుంటే అంటే అనుకోవడం ఏంటి ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అనేది సింగులర్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం ఉండాలి నాట్ ఓన్లీ డస్ ఎంగేజ్మెంట్ అని ఉండాలి డజ్ అని ఉండాలి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్లూరల్ ఎంగేజ్మెంట్ ఇక్కడ రాదు ఖచ్చితంగా ప్లూరల్ నౌన్ ఏది ఉంది దాన్ని మాత్రం అక్కడ తీసుకోవాలి ఇక్కడ ఓకేనా సో ఏముంది ప్లూరల్ నౌన్ మీరు గమనించినట్లయితే ఫ్రీ లాన్సర్స్ అనేది ఒకటే ఉంది డూ ఫ్రీ నేచురల్లీ బిల్డ్ కంపెల్లింగ్ పోర్ట్ఫోలియో విత్ ఎవ్రీ న్యూ ఇక్కడికి ఏం రావాలి అంటే ఎవ్రీ న్యూ ఎంగేజ్మెంట్ ఆర్ దే ఆల్సో డెవలప్ ఎజిలిటీ దే కెనాట్ బి లర్న్డ్ ఇన్ ఎనీ అదర్ కేసు అంటున్నాడు దట్స్ ఫైన్ సో ఈ విధంగా గమనించుకుంటే మనకు ఫస్ట్ సీ కోస్ట్కి వెళ్ళిపోయింది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి సి లేని వాటిని ఇమిడియట్ కట్ చేయడానికి ప్రయత్నం చేయండి సిఏ సిఏ డిబి ఆర్ సిబిఏడి విచ్ వన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాడు చూస్తున్నాం ఫస్ట్ ఆన్సర్ అయితే సి అనేది ఇక్కడ రావాలి కన్ఫర్మ్ నో డౌట్ సో ఇక్కడ సిబిఏడి ఆ సిఏబిడి డి అనేది మళ్ళీ లాస్ట్ చేయాలి అంటున్నాడు లాస్ట్ అంటున్నాడు చూద్దాం అది కూడా క్లారిటీ చేసుకుందాం సో వాట్ ఇస్ ఆన్సర్ జనరలీ కమ్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ రైట్ చైతన్య బట్ ఆల్సో రావాలి కానీ కొన్నిసార్లు ఇక్కడ మీకు బట్ ఆల్సో ఇవ్వడు అర్థమైందా ఉట్టిగా ఆల్సో అని ఇస్తాడు మీకు బట్ ఆల్సో అని ఇవ్వకపోవచ్చు దాన్ని మీరు గమనించుకోవాలి ఉట్టిగా ఆల్సో అని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మీరు కాస్త గమనించాలి ఇక్కడ అర్థమైందా నాట్ ఓన్లీ ఫ్రీ ల్యాన్సర్స్ న్యాచురల్లీ బిల్డ్ చూసుకోండి ఇక్కడ అన్నాడు ఖచ్చితంగా ఏ వచ్చింది కాబట్టి బి అనేది యాజ్ ఎట్ ఈజ్గా ఉండాలి కంపెల్లింగ్ పోర్ట్ఫోలియో విత్ ఎవ్రీ న్యూ సి ప్లేస్లో ఏమొస్తుంది ఖచ్చితంగా ఏ రావాలి విత్ ఎవ్రీ న్యూ ఎంగేజ్మెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవ్రీ న్యూ ఎంగేజ్మెంట్ దే ఆల్సో డెవలప్ అయినా దే ఆల్సో డెవలప్ ఎజిలిటీ ఎజిలిటీ అనేది డీలో లాస్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది సిగా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఈవెన్ బి కూడా రై రాంగ్ ఆన్సర్ సో ఈ విధంగా పదాలను రీఅరేంజ్మెంట్ చేయడం వల్ల మనకు సెంటెన్స్ ఏ విధంగా షూటింగ్గా ఉంటుంది దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకొని ఆ విధంగా మాత్రం మీరు చేయాల్సినటువంటి లెక్వెస్ట్ అండి ఆల్ రైట్ సో ఈ విధంగా మనం క్వశ్చన్ చేయడం జరిగింది ఇందులో మీకు ఏమైనా ఎర్రర్ ఉంటే ఏమైనా అలాంటి విషయాలు ఉంటే మీరు క్లియర్గా అడగవచ్చు దాని యొక్క ఉద్దేశం రైట్ సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ రైట్ ఫాస్ట్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ టూ ఇస్ ఆన్సర్ you have to tell me read the question properly then after you can tell me okay now nah? yeah right when confidence feel uh, when confidence feel that their once employees corporate income is now an uncertainty all right having several other ways to earn money provides a sense of stable uh, so what is the answer please generally comes here राइट गुड इवनिंग प्रसाद सो ना वी आर डूइंग एन इंपॉर्टेंट सेशन सो व्हाट इज आंसर कम्स नाउ प्लीज टेल मी द आंसर राइट प्रसाद उषा यस पुष्पा आंसर इज स्पीकिंग सी दैट्स ऑल राइट రైట్ స్పీకింగ్ లెట్స్ గో ంగ్ సిటీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గివెన్ సి చూసుకోండి ఇక్కడ వెన్ అనేది కనుక మనము టైం ఇది మోర్ ఓవర్ ఇండికేట్ ఇండికేటింగ్ ద వర్డ్ టైమ్ ఇండికేట్ చేస్తుందని మీకు తెలిసి క్లారిటీ అర్థమైందా వెన్ ఫీల్ అన్నాడు ఫీల్ అంటే ఏంటి వర్బ్ ఇది ఏ వర్బు అంటే ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్లో ఇవ్వడం జరిగింది మీరు గమనించండి ఇది ఏ ఫామ్లో ఇచ్చాడు ప్లూరల్ ఫామ్లో ఇచ్చాడు సో కాన్ఫిడెన్స్ అనేది సింగిలర్ మరి ఇది వెన్ కాన్ఫిడెన్స్ ఫీల్స్ అని ఉండాలి లేదు కాబట్టి ఇక్కడ ఉండకూడదు సో ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ మా సారీ ప్లూరల్ సబ్జెక్ట్ మాత్రమే రావడానికి ప్రయత్నం చేయాలి ఏమున్నాయి ప్లూరల్ సబ్జెక్ట్ చూసుకోండి ఎంప్లాయీస్ అయినా అన్సర్టెనిటీ స్టేబుల్ అయినా అన్సర్టెనిటీ ఒకటే నావును స్టేబుల్ అనేది మళ్ళీ అబ్జెక్టివ్ దాన్ని తీసుకోవడానికి వెళ్ళేదు సో ఎంప్లాయీస్ ఒకటే ప్లూరల్ కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అనేది ఇక్కడ రావాలి అంటే ఈ ప్లేస్లో ఏం రావాలి బి అనేది ఫిక్స్గా ఉండాలి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద అరేంజ్మెంట్ బీతో స్టార్ట్ అయింది మనకు ఎన్ని ఫామ్స్ ఉన్నాయి బీతోటి అంటే సో ఖచ్చితంగా ఇది డి ఉండకూడదు ఈ విధంగా డి ఉండకూడదు అయినా బీడీసీఏ ఉంది బీసీడీఏ ఉంది రెండు ఆప్షన్స్ మాత్రమే ఫైనలైజ్ చేయడం జరిగింది విచ్ వన్ ఇస్ ద బెటర్ ఆప్షన్ దట్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంతే కదా చూసుకుందాం వెన్ ఎంప్లాయీస్ ఫీల్ దాట్ దేర్ వన్స్ చూసుకోండి వన్స్ కాన్ఫిడెన్స్ కార్పొరేట్ ఉంటదా 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 దాపగా అవునా కదా సో ఒకసారి చూద్దాం అదేనా వన్ స్టేబుల్ కార్పొరేట్ ఇన్కమ్ ఈస్ నౌ అండ్ చూసుకోండి ఇక్కడ యాన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్సర్టినిటీ మాత్రమే ఉండాలి ఇంకా వేరే పదం రిప్లేస్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఈ పదము వాట్ ఈస్ ద సౌండింగ్ ఆఫ్ దట్ వర్డ్ వర్డ్ అన్సర్టినిటీ సౌండింగ్ విత్ ఆ సో ఖచ్చితంగా యాన్ మాత్రమే ఉండాలి సి టచ్ చేయడానికి వీలు లేదు సో మనకి ఏ ఆప్షన్లో సి యాజ్ ఇట్ ఈస్ ఆ ప్లేస్లోనే ఉంది అంటే సిలో ఉందా ఈలో ఉందా అంటే ఈలో డి వచ్చింది చూసుకోండి కానీ సిలో మాత్రం థర్డ్ ప్లేస్లో సి మాత్రమే ఉంది సో ఆ విధంగా కూడా రాంగ్ ఆన్సర్ సో ఫైనల్ గా మనం ఈ ఆన్సర్ రైట్ చేసుకోవాలి ఈ మాత్రమే కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అంశం సో క్లియర్ గా చదువుకుందాం మొత్తం సెంటెన్స్ అంతా కూడా అర్థం వెన్ ఎంప్లాయీస్ ఫీల్ దట్ దేర్ వన్స్ ఇక్కడ డి రావాలి వన్ స్టేబుల్ కార్పొరేట్ ఇన్కమ్ ఈజ్ నౌ అండ్ అన్సర్టినిటీ హావింగ్ సెవెరల్ అదర్ వేస్ టు అర్న్ మనీ ప్రొవైడ్స్ అ సెన్స్ ఆఫ్ ఏనా సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని తీసుకోవడం జరుగుతుంది కదా సో ఆ విధంగా డి అనేది లాస్ట్ ఏ అనేది లాస్ట్ కు రావడం జరిగింది ఈ ప్లేస్ లో ఏమొచ్చింది ఏ అనేది రావడం

రైట్ పుష్ప ఆన్సర్ ఈ అన్నారు లెట్స్ చెక్ వన్ సెకండ్ ప్లేస్ ప్రసాద్ వట్ ఇస్ ఆన్సర్ ప్లేస్ సో ఎవ్రీబడి నీడ్స్ టు లైక్ ద సెషన్ అందరు కూడా ఫాస్ట్ క్వశ్చన్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా సో వట్ ఈజ్ ఆన్సర్ ప్లేస్ ఫాస్ట్ రైట్ ఎస్ పుష్ప ప్రసాద్ మేక్ ఇట్ ఫాస్ట్ గైస్

నేను ఒకటే చెప్తున్నాను ప్రతిసారి యూ హ్యావ్ టు గో టు ద సబ్జెక్ట్ అండ్ ఇట్స్ వర్బ్ అగ్రిమెంట్ మాత్రమే చూసుకోవాలి దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకోవాలని క్లారిటీ ఎందుకంటే వర్డ్ రీ అనేది కాస్త వొకాబులరీ బేస్డ్ పార్ట్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మీరు ఫోకస్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ డెప్త్లోకి వెళ్ళి ఖచ్చితంగా చదువుకోవాలి డెప్త్ లేకుండా మాత్రం ఏదో ఆషామాషిగా చదువుతానంటే మాత్రం ఇది వచ్చేది కాదని నా యొక్క ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ మీరు డెప్త్లోకి వెళ్ళి క్లియర్గా చదువుకుంటేనే వచ్చే అటువంటి యొక్క ఆస్పెక్ట్ అండి మీరు అందరు గమనించాలి ఎస్ ఆయితేజా ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్ సో లెట్స్ గో టు ద క్లారిటీ ఎక్స్ప్లనేషన్ అండ్ ఆల్ క్లియర్లీ ద టర్మ్ సైడ్ సైడ్ హజిల్ న్యూ టు దిస్ పాపులారిటీ ఆబ్వియస్లీ చూసుకోండి దిస్ అన్నాడు సో ఖచ్చితంగా నెక్స్ట్ అనే ఫామ్ ఏది రావాలి నౌన్ ఫామ్ రావాలి ఆఫ్ కోర్స్ పాపులారిటీ కూడా నౌనే అయినా సో కాకపోతే మనం ఏదైనా కొత్త పదం అనేది మార్కెట్ లోకి వస్తే ఈ జనరేషన్ అంటాం ఈ ఒక లెక్కకని చెప్తా ఉంటాం అవునా సో ఖచ్చితంగా ఆ విధంగా మీరు గమనించినట్లయితే ద టర్మ్ సైడ్ హజిల్ ఈస్ న్యూ టు దిస్ పాపులారిటీ ఉండదు లైక్ అపీల్ ఉండదు ఉండే అవకాశం ఉంటది ఈ యొక్క పదు ఈ యొక్క పది సంవత్సరాల కాలానికి అంతా కూడా ఈ యొక్క సైడ్ హజీల్ అనేది కొత్త పదం అంట సో ఖచ్చితంగా ఏ అనే ప్లేస్ లో ఏం సి అనే ఆప్షన్

ఇట్స్ యూస్ అండ్ పాపులారిటీ అని రావాలి ఇక్కడ చూసుకోండి ఇట్స్ యూస్ అండ్ పాపులారిటీ డైరెక్ట్లీ పాయింట్ టు ద గ్రోయింగ్ అయినా ఈ ప్లేస్లో ఏం రావాలి అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి సి ప్లే అంటే ఫస్ట్ ప్లేస్లో సి వచ్చిందండి అయినా నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏం రావాలి పాపులారిటీ అని రావాలి అంటే పాపులారిటీ ఆప్షన్ ఎక్కడ ఉంది ఏలో ఉంది ఏ అనేది బి ప్లేస్లో ఉండాలి అయినా ఏ అనేది బి ప్లేస్లో ఏదో ఉంది ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మీరు చూస్తున్నారు అంటే సిఏ ఖచ్చితంగా సి తర్వాత ఏం రావాలి ఏ రావాలి దిస్ డికేట్ బట్ ఇట్స్ యూస్ అండ్ పాపులారిటీ డైరెక్ట్లీ

good question you asked hem sundar so what is my suggestion to tell you i want to tell you a simple trick you can purchase the book from adda247.com okay now uh, you just go to the website adda247.com and uh, just search in the search box uh, that uh, english book for SSCGL. that is the sufficient book no need to search for any other books they are also very good books i am not uh, i am not saying that they are something else like that సో అవి కూడా చాలా మంచి బుక్స్ కాకపోతే సింప్లిఫైడ్ వర్షన్ లో మనకు అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బుక్ ఉంది మీరు డిజిటల్ కాపీ పొందవచ్చు డైరెక్ట్గా హార్డ్ కాపీ వీలైతే హార్డ్ కాపీ కూడా మీ ఇంటికి డెలివరీ అడ్రస్కి డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీరు పర్చేస్ చేసుకునే బదులు నా సలహా ఎందుకంటే నేను అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ తరపున కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ బుక్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్ దట్ ఐ కెన్ సజెస్ట్ యూ మై డియర్ రైట్ హేమ్ సుందర్ ఐ హోప్ యు అండర్స్టాండ్ ఓకేనా మీరు ఆ రెండిట్లలో ఏది బెస్ట్ అంటే మాత్రం నేను ఎస్పీ బక్షి చెప్పగలను మూడో ఆప్షన్ ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని నేను చెప్పగలను మూడో బుక్ వచ్చేసి మన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ మాత్రమే ఎందుకంటే సింప్లిఫైడ్ వర్షన్లో ఒక స్టూడెంట్కి ఏం కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత ఎంత వరకు చదవాలి ఒక చాప్టర్ ఒక నౌన్ ప్రనౌను అడ్వర్బు అడ్వర్బు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎంత వరకు చదవాలని మీరు ఆలోచించినప్పుడు ఓకేనా అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ ఈజ్ ద బెస్ట్ బుక్ అండి దానికి మించినటువంటి బుక్ మార్కెట్లో లేదు అంతకన్నా సింప్లిఫైడ్ వర్షన్లో లేదు ఇంకా అనవసరంగా మీరు అంత పెద్ద బుక్కులు చదివేసి టైం వేస్ట్ చేసుకునే బదులు అడ్డర్ ట్వంటీ ఫోర్ సెవెన్ బుక్ చదివితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ రావడం జరుగుతుంది అనే ఒక ఉద్దేశం సో మీరు ఒక వెయ్యి రూపాయల మీద కాదనుకుంటే మనకు బాహుబలి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందులో కూడా నేను అబ్బాయి చెప్తాను బేసిక్ టు హై లెవెల్ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను బేసిక్ టు హై లెవెల్ బాహుబలి బ్యాచ్లో ఎంటైర్ ఫోకస్ ఫోకసిస్ ఆన్ వొకాబులరీ ఎందుకంటే ఎస్ఎస్సి సిజిఎల్లో మొత్తం థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ జస్ట్ డిపెండింగ్ ఆన్ వొకాబులరీ అండ్ ఇట్స్ యూసేజ్ అయినా సినోనిమ్స్ ఆంటోనిమ్స్ అయినా లైక్ వన్ వర్డ్ సబ్చ్యూషన్స్ స్పెల్లింగ్స్ ఓకేనా క్లోజ్ టెస్ట్ ఇవన్నీ కూడా కేవలం ఆ యొక్క వొకాబులరీ బేసిక్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఏ ఒక్క పదం మీనింగ్ నాకు తెలియదు అనే ఆ హోప్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బాహుబలి బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే మీకు దాని యొక్క లెవెల్ అనేది మీకు అర్థమైపోతుందనే యొక్క ఉద్దేశం ఇక్కడ నేను చెప్తున్నాను అందుకని చెప్పేసి మీకు కొన్ని శాంపుల్ క్వశ్చన్ తీసుకొచ్చాను సో ఈ విధంగా బాహుబలి బ్యాచ్లో మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను ఒక ఉద్దేశం హేమ్ సుందర్ అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ గాయస్ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఇయర్ గాయస్ రైట్ సో సీజీఏలో మీరు లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అడ్డర్ ట్వంటీ ఫోర్ సెవెన్లో జాయిన్ అవ్వండి బాహుబలి బ్యాచ్లో జాయిన్ అవ్వండి మంచి క్లాసెస్ మనం డిస్కస్ చేసుకుందాం ఎంటైర్ అయినా రూట్ వర్డ్స్ హైనా లైక్ ఎవ్రీథింగ్ ప్రిఫిక్సెస్ అఫిక్సెస్ ఎంటైర్ గ్రామేటికల్ నాలెడ్జ్ రీడింగ్ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి మనం రెడీగా ఉన్నాం కాబట్టి అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్లో ఉన్నటువంటి బాహుబలి బ్యాచ్ లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను మీ అందరినీ కూడా ఓకేనా థ్యాంక్స్ అలాట్ నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్ అ సోల్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఫ్రీ ల్యాండ్స్ కన్సల్టెంట్ డస్ నాట్ రిక్వైర్ ద హెవీ బెనిఫిట్స్ ప్యాకేజ్ ఆఫ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఇంక్లూడింగ్ హెల్త్ ప్రొక్రియేట్ ఫోర్ జీరో వన్ సంథింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లైక్ కేర్ పేడ్ టైం ఆఫ్ పెయిడ్ ఆఫ్ టైం ఆర్ పెయిడ్ టైమ్ ఆఫ్ ఓకేనా సో ఫార్టీ థౌసండ్ అనుకుంటుంది నాకు తెలిసి సాలరీ అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి దట్ ఫైన్ సో లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఫోర్ వడ్ ఆన్సర్ గైస్ ప్లేస్ ఇస్ మహేష్ థియరీ అంటే అర్థం కాలేదండి ఏం థియరీ మహేష్ ఐ డోంట్ అండర్స్టాండ్ విచ్ థియరీ ఆర్ యుస్కింగ్ యా ఆర్ఎస్ఆర్ గర్వాల్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అంత అవసరం లేదండి ఇప్పుడు మనకు ఉన్న టైం చాలా తక్కువ మీరు గమనించండి మనకు ఉన్న టైం చాలా తక్కువ అర్థమైందా రేపు పొద్దున ఈ యొక్క వ్యాక్సిన్ రావడంతో ఎగ్జామ్స్ అనేది వరద ఉంటుంది డైరెక్ట్ గా వన్ బై వన్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇంకా అర్థమైందా సో దానికని చెప్పేసి మనకు ఆర్ఆర్బిపిఓ అండ్ క్లర్క్ వాళ్ళ లాస్ట్ డే ఆఫ్ ద అప్లికేషన్ అందరు అప్లై చేశారా ఎవరైనా అప్లై చేయనట్లయితే ఇంకా ఎవరైనా వెయిటింగ్లో ఉన్నట్లయితే నాకు చెప్పండి మీ యొక్క ఈ వీడియో అయిపోయినాక వెంటనే మీ యొక్క అడ్రస్ ఆ డిస్ ఆ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ యొక్క ఫోన్ నెంబర్ పెట్టండి ఆఫీస్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను మీ యొక్క ఫామ్ అప్లికేషన్ నేనే ఫిల్ అప్ చేస్తాను అంత ఇబ్బంది అయితే మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మన దగ్గర సఫిషియంట్ ఇంటర్నెట్ ఉంటుంది ఓకేనా సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ అప్లై ఫిల్ చేయనట్లయితే ఖచ్చితంగా डिक्रिप्शन बाक्स लग डीट बोन अप्लीकेशन फिलअपा न बट डे पे चेयर वाट मई इंटेंशन टू स्पेक्ट लट फैन दुड पॉजिटिव रईट आज फोर्थ क्वेश्चन आंसर बी अंडी ललिता does not require the heavy లైక్ బెనిఫిట్స్ ఆఫ్ ప్యాకేజ్ అండ్ సో అండ్ సో రైట్ అంటున్నాడు చూసుకోండి సోల్ చూసుకోండి అ సోల్ ఫ్రీ ల్యాండ్స్ కన్సల్టెంట్ ఫ్రీ ల్యాండ్స్ కన్సల్టెంట్ ఈజ్ ద నౌన్ మీరు గమనించండి ఇది నౌను అర్థమైందా ఇక్కడ చూడండి అ సోల్ సోల్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ద సబ్జెక్ట్ సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఈజ్ నాట్ ఎ పర్సన్ మీరు గమనించండి ఇన్సూరెన్స్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ పర్సన్ సో ఖచ్చితంగా మీకు వ్యక్తి కావాలి ఒక పర్సన్ కావాలి ఈ ఆప్షన్స్ లో పర్సన్ ఎక్కడ ఉన్నాడంటే ప్రొపరేటర్ దగ్గర ఉన్నాడు చూసుకోండి ప్రొపరేటర్ అంటే అతను ఖచ్చితంగా ఆప్షన్ ఏ లోకి వెళ్ళిపోవాలి ప్రొపరైటర్ ఆర్ ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ డస్ నాట్ రిక్వైర్ ద హెవీ బెనిఫిట్స్ ఆఫ్ ఎ ప్యాకేజ్ అని మీరు గమనించుకున్నట్లయితే ఆప్షన్ లోకి డి అనే ఆప్షన్ మీకు దేంతో స్టార్ట్ అవుతుంది అది మాత్రమే మీ కరెక్ట్ ఆన్సర్ ఆ విధంగా చెక్ చేసుకోవాలి చూసుకుందాం ప్రొపరైటర్ ఆఫ్ ఫ్రీలైన్

Now we are going to the question number five. technical complexity, a lingering feeling by some uh, that cryptocurrencies are associated with uh, criminal activities, tax treatment that does not murky usage as a fiat alternative and uh, encourage to or uh, encourage shoot uh, the tapo. ఆ తర్వాత ఖచ్చితంగా కాన్ఫడెంట్ సౌండ్ మాత్రమే రావాలి ఎంకరేజ్ అనేది ఓవెల్ సౌండింగ్ ఆ విధంగా ఉండకూడదు అంకరేజ్ అని ఉండకూడదు రెగ్యులేటరీ పిక్చర్ వర్స్ సారీ హ్యావ్ ప్రూవ్ ఎన్ సబ్స్టాన్షియల్ హెడ్ విన్స్ టు బ్రాడర్ ఆప్షన్ అంటున్నాడు సో ఈ విధంగా ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కి ఆన్సర్ ఏంటి లెట్స్ మేక్ ఫాస్ట్ ప్లీజ్ ఆల్ రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వాట్ ఇస్ ఆన్సర్ గైస్ ప్లీజ్ హెల్త్ ఇన్సూరెన్స్ దట్స్ వెరీ గుడ్ ఉషా అండ్ ఆల్ వెరీ గుడ్ సింపుల్ లాజిక్ యూ స్పోకెన్ వెరీ నైస్

ప్రాంతీయ భాషలో మనము అంత మురికిగా ఉంది అంట చూడండి యాక్చువల్గా అది మురికి అని చెప్పాలి కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రకారంగా అది మర్కి అని చెప్తారు చాలామంది సరే మీకు ఎట్లయితే గుర్తుంటే సరిపోద్ది చదివినా ఉన్నారా ఇది మీ గురించి తీసుకొచ్చాను మురికి అంటారు చూడండి ఎందుకంటే మన ఇండియా ఈజ్ రూల్డ్ బై యునో ఇండియా మోర్ దెన్ టూ హండ్రెడ్ ఇయర్స్ లైక్ వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్ సో వీ వర్ ఆల్ లైక్ స్లేవ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఎసనో సో వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ లాంగ్వేజే మాట్లాడేవాళ్ళు అప్పట్లో సో ఆటోమేటిక్గా మనం కూడా ఆ లాంగ్వేజ్లో కొన్ని పదాలు అలవోకగా మనం కూడా యూజ్ చేయడం అలవాటైపోయింది సో అదే అలవాటులో మనం కొన్నిసార్లు వాళ్ళు మర్కి అంటే మనం మురికి అన్ అనుకోవడం జరిగింది సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు స్లాంగ్ వేరైనప్పటికీ కూడా భాష కన్వర్ట్ చేసే విధం విధం మాత్రం ఒకే విధంగా నా యొక్క ఉద్దేశం ఆ విధంగా మీరు గమనించుకోవాలి రైట్ చాలామంది సి అంటున్నారు లలిత లలిత అండ్ మహేష్ రైట్ లెట్స్ గో వన్ బై వన్ నో నుంచి వరీ రైట్ లెట్స్ గో చూడండి ఇక్కడ టెక్ టెక్నికల్ కాంప్లెక్సిటీ టెక్నికల్ కాంప్లెక్సిటీ అంటే ఏంది అని మీరు గమనించుకున్నట్లయితే కామా ఇచ్చాడు అంటే దాని ఉద్దేశం ఏంది ఈ టెక్నికల్ కాంప్లెక్సిటీ గురించి రైటర్ ఏమో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అదేందట అ లింగరింగ్ ఫీలింగ్ మ్యాచ్ అవుతుంది లింగరింగ్ ఫీలింగ్ బై సమ్ దాట్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్రిమినల్ యాక్టివిటీస్ ట్యాక్స్ లైక్ ట్యాక్స్ ట్రీట్మెంట్ దాట్ డస్ నాట్ చూసుకోండి ఇక్కడ దట్ డస్ నాట్ మర్కీ యూసేజ్ అన్నాడు చూసుకోండి దట్ డస్ నాట్ ఇక్కడ డస్ నాట్ అన్న తర్వాత మెయిన్ వర్బ్ లేదండి చూసుకోండి ఎగ్దా మెయిన్ వర్బే మిస్ అయింది అక్కడ మర్కే అనేది ఇట్స్ ఎ ప్యూర్ నౌన్ అది వర్బ్ కాదు సో వర్బ్లు ఏమున్నాయి మనకు ఎంకరేజ్ ఉంది హెడ్ విన్స్ నౌన్ కాదు సో ఖచ్చితంగా ఈ సి అనేది ఎక్కడికి వెళ్ళాలి ఈ ఆప్షన్లోకి పోవాలి ఏ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది ఎన్ని ఆప్షన్లో ఉన్నాయి మనకు ఏ యాజ్ ఇట్ ఈస్ రెండు ఆప్షన్లు ఉన్నాయి సో ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ ఆప్షన్లు ఏం రావాలి సి రావాలి సి ఆప్షన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఇక్కడ డి రాదే ఎట్టి పరిస్థితుల్లో సో కట్ చేశాము సో దట్ డస్ నాట్ ఎంకరేజ్ యూసేజ్

ఇక మడ్డీ అని కూడా తీసుకోవచ్చు మడ్డీ అనేది మనం వాటర్ బాడీస్ కి వాడదాం ఎస్పెషల్ గా సరే మీరు ఎట్లా తీసుకున్నా కూడా రైట్ ఆన్సర్ మాత్రము మనకు ఏ ఈస్ ద రైట్ చాయిస్ ఆ విధంగా మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అంశం సో ఎవ్రీబడి యు సెడ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ చూసుకోండి ఇక్కడ మెగా ఫ్లాష్ సేల్ అని చెప్పేసి మనకు క్లియర్గా కనబడుతుంది బాహుబలి బ్యాచ్లో ఎవరైతే మీరు ఇంకా జాయిన్ కాలేదు వెంటనే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎందుకంటే ఎంటైర్ ఇంగ్లీష్ ఒకాబులరీ అనేది టీచ్ చేయడం జరుగుద్ది మనకు ఈజీ వే ఆఫ్ లాంగ్వేజ్ లో ఓకేనా ఆ బ్యాచ్ అనేది మీకు ఇప్పుడు ట్రిపుల్ నైన్కే అందించడం జరుగుతుంది ఫ్లాష్ సేల్ లో ఓకేనా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది రావడం జరుగుతుంది మీరు మామూలుగా ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత పర్చేస్ చేస్తే మాత్రం అది ట్వల్వ్ హండ్రెడ్ కి వస్తుంది బాహుబలి బ్యాచ్ ఇప్పుడు రెండు వందల డిస్కౌంట్ టూ హండ్రెడ్ మనకు డిస్కౌంట్ అనేది నడుస్తుంది కాబట్టి సో డస్ ఫాలోస్ వర్ఫామ్ వన్ అండి ఎస్ అండి సో ఈ విధంగా బాహుబలి బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి జస్ట్ ట్రిపుల్ నైన్ అండ్ థౌసండ్ రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనే ఒక ఉద్దేశం సో ఈ విధంగా మనం ఎంటైర్ వొకాబులరీ గ్రామేటికల్ అండ్ రీడింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా రైట్ లెట్స్ క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి కమ్స్ ఇయర్ రైట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చదవండి క్లియర్ గా ఫస్ట్ చదువుకోండి తర్వాత ఆన్సర్ చేయండి తొందర ఏం లేదు ఒక ఉద్దేశం రైట్ నో 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 ఇప్పుడు ఇది స్పెషల్ ఆఫర్ మహేష్ మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఎవరి కోడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు అండర్ ట్వంటీ ఫోర్ సెవెన్కి వెళ్ళి బాహుబలి బ్యాచ్ అని టైప్ చేసి మీరు డైరెక్ట్గా వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేసినా కూడా అప్లై అవ్వదు కోడ్ డైరెక్ట్గా ట్రిపుల్ నైన్ అని చూపిస్తుంది మీకు బ్యాచ్ అక్కడ డైరెక్ట్గా ట్రిపుల్ నైన్ అని చూపిస్తుంది ఇంకా మీరు ఎవరి కోడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని అనే ఒక ఉద్దేశం ఓకేనా మీరు డైరెక్ట్గా ట్రిపుల్ నైన్లో మీరు బ్యాచ్ పర్చేస్ చేసుకోవచ్చు మీ యొక్క మెయిల్ ఐడిలో ఆ విధంగా ఓకేనా సో క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూస్తున్నారండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏమైనా మిస్టేక్ అయితే ఏ పదమైనా సూట్ అవ్వకపోతే ఆ పదానికి సూట్ అయ్యేటువంటి లాజిక్ అక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఆ విధంగా ఆన్సర్ ఏమీ వస్తుంది అని రెటర్ యొక్క ఉద్దేశం రైట్ లెట్స్ గో టు ద ఫాస్ట్ లైక్ అనలైజింగ్ చూద్దామండి రైట్ చూడండి ఇక్కడ క్లారిటీ ఓ బ్లాక్ చైన్ యాక్సలరేట్ కంటిన్యూస్ టు అడాప్షన్ చూసుకోండి టూ అడాప్షన్ అన్న టూ ప్లస్ వన్ లేదు ఇక్కడ

అంటే డి తీసుకునేటప్పుడు డి కి సంబంధించినటువంటి పదం ఆప్షన్ ఏ ఇక్కడ ఇక్కడ ఆప్షన్ డి లో ఇచ్చాడు రిపోర్ట్ అని ఇచ్చాడు అవునా ఈ రిపోర్ట్ ఇక్కడ పెట్టి చూడండి అది ఇక్కడ ఏమన్నా సూట్ అనిపించేది అక్కడ అది సూట్ అయితే ఓకే సో ఆ ఫైనల్ గా బి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు ఈ విధంగా ఆప్షన్ బి లో కూడా చూడండి ఆప్షన్ సి ఇచ్చాడు ఫస్ట్ బి అని ఇచ్చాడు ఫస్ట్ బి ఏంటి అడాప్షన్ అని చెప్పాడు అడాప్షన్ ఇక్కడ తీసుకుపోయి పెట్టండి అడాప్షన్ షూటింగ్ అయితే ఓకే లేదు అంటే ఇంకో ఆప్షన్ తెచ్చుకోండి క్లారిటీ అని పెట్టేసుకోండి ఎక్కడ అని చెప్తున్నాడు సారీ సారీ లో కాదు సి లో చెప్తున్నాడు సి ఆప్షన్ ఇక్కడ అంబిక్యూటీ అని ఉంది ఇక్కడ లైక్ సి ఆప్షన్ ఏం పెట్టుకోవచ్చు క్లారిటీ పెట్టేసుకొని చూడు క్లారిటీ అయితే ఓకే లేకపోతే పక్కన పడే బాబు అంటున్నారు సిఏ కరెక్ట్ ఇచ్చాడు చేసుకోండి ఇక్కడ ఆప్షన్ ఏ లో అసిమిలేటన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఉంటే దీని ప్లేస్ లో అని చూసుకోవడం చెప్తున్నాడు ఆఫ్టర్ రీ అరేంజ్మెంట్ లో చెప్తున్నాడు ముందే కాదు అనే ఒక ఉద్దేశం ఇది కొంచెం ఆప్షన్ కన్ఫ్యూజింగ్ లో ఉండొచ్చు ఒక క్వశ్చన్ చేద్దాం క్వశ్చన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ రావడం జరుగుద్ది ఆల్ ఆఫ్ యూ ఐ హోప్ యూ అండర్స్టాండ్ డియర్ గైస్ రైట్ ఒక క్వశ్చన్ చేద్దాం మనకు క్లారిటీగా వస్తుంది దీని ఒక ఉద్దేశం రండి ఫస్ట్ క్వశ్చన్ చేసుకున్న తర్వాత ఫాస్ట్ వెళ్ళిపోదాం రైట్ లెట్స్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ రైట్ చూడండి ఇక్కడ బ్లాక్ చైన్ యాక్సలరేట్ కంటిన్యూస్ చూసుకోండి ఇక్కడ యాక్సలరేట్ అనేది ఇట్స్ ఎల్ఫ్ ఏ వర్బు ఫామ్ అండి ఏట్ అని ఉంది కదా అది వర్బు ఫామ్ అది సఫిక్స్ లో మనకు అర్థం చేసుకోవాలి ఏ పదమైన ఇంగ్లీష్ లో అని ఉంటే అది వర్బు ఫామ్ లాగా ట్రీట్ చేసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ అర్థమైందరేట్ యాక్సిలరేటెడ్ యాక్సలరేటెడ్ యాక్సలరేటింగ్ యాక్సిలరేట్ లైక్ డిబేట్ డిబేటెడ్ డిబేటెడ్ డిబేటింగ్ డిబేట్స్ లైక్ యాక్టివేట్ యాక్టివేటెడ్ యాక్టివేటెడ్ యాక్టివేటింగ్ యాక్టివేట్స్ ఏటని ఉంటే చాలది సఫిక్స్ లో మనం నేర్చుకుంటాం ఒకాబులరీ అంశంలో ఏటని మీకు ఎక్కడ వచ్చినా కూడా అది వర్బు ఫామ్ లాగా ట్రిక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఓ బ్లాక్ చైన్ యాక్సిలరేట్ అని మాత్రం రాదు ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఏం రావాలి నౌన్ ఫామ్ రావాలి నౌన్ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి అంబిగిటీ ఉంది రిపోర్ట్ అనేది కాస్త మనం నౌన్ లాగా తీసుకోవచ్చు వర్బ్ లాగా తీసుకుంటాం అడాప్షన్ అనేది ప్యూర్ నౌన్ అడాప్ట్ ఉంటే వర్బు అడాప్షన్ ఏ పదం అయితే ఇంగ్లీష్ లో షన్న కూడా దాని మనం ఏం చెప్పాలి నౌన్ ఫామ్ అని చెప్పాలి ఇక్కడ నౌన్ ఫామ్ అంబిగ్యూటీ ఉంది అడాప్షన్ ఉంది రెండు చాయిసెస్ మాత్రమే ఉన్నాయి ఏ ఆప్షన్ కరెక్ట్ అన్న మనం తెలుసుకోవాలి ఇప్పుడు లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ వన్స్ అగైన్ ద క్లారిటీ ఆల్ రైట్ బ్లాక్ చైన్ హేనా అడాప్షన్ బ్లాక్ చైన్ అడాప్షన్ కంటిన్యూస్ టు చూసుకోండి ఇక్కడ కంటిన్యూస్ టు అన్నాడు టూ తర్వాత ఏం రావాలి ఖచ్చితంగా అంటే బర్బు ఫామ్ వన్ రావాలి బర్బు ఫామ్ వన్ ఎక్కడ ఉన్నాయి ఒకటేమో యాక్సలరేట్ ఉంది ఇంకోటేమో రిపోర్ట్ ఉంది అర్థమైందా కంటిన్యూస్ టు రిపోర్ట్ అండ్ మూవ్ అన్నాడు కంటిన్యూస్ టు యాక్సలరేట్ అండ్ మూవ్ అన్నాడు సో ఫస్ట్ ఆప్షన్ అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయింది మనం ఫస్ట్ ఆప్షన్ ఏలో ఏం తీసుకోవడం జరుగుతుంది బి ఫర్ బెంగళూరు అనేది తీసుకోవడం జరుగుతుంది ఎన్ని ఆప్షన్స్లో మనకు బి ఉంది ఫస్ట్లో కట్ డి ఉంది కట్ సి ఉంది కట్ రెండు ఆప్షన్స్ మాత్రమే మనం ఫిక్స్ చేసుకోవడం జరిగింది ఒకటి సి ఒకటి ఇ అని తీసుకోవడం జరిగింది ఆ విధంగా మీరు గమనించుకున్నట్లయితే అర్థమైందా యాజ్ బ్లాక్ చైన్ ఏనా చూసుకోండి యాజ్ బ్లాక్ చైన్ అడాప్షన్ కంటిన్యూస్ టు చూసుకోండి ఇక్కడ కంటిన్యూస్ టు ఏ అన్నాడు ఆ తర్వాత కంటిన్యూస్ టు డి అన్నాడు అంటే రెండు ఆప్షన్ తీసుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి కాస్త హోల్డ్ చేయండి జాగ్రత్తగా ఒకసారి మొత్తం చదువుకున్న తర్వాత మనం తీసుకుందాం ఈ రెండు ఆప్షన్లో ఏ అనేది మాత్రమే అంటే రెండు కూడా వర్బు ఫామ్స్ ఇవ్వడం జరిగింది తెలివిగా చూడండి డి అనేది వర్బ్ ఫామే అట్లా అని చెప్పి ఏ అనేది కూడా వర్బ్ ఫామే దీన్ని మనం ఇగ్నోర్ చేయాలనేటువంటి పరిస్థితి యాక్సలరేట్ అన్నా రిపోర్ట్ అన్న రెండు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని మీనింగ్ వస్తుంది కాబట్టి అది హోల్డ్ అవున్ చేసుకోండి అంత మీద యాజ్ బ్లాక్ చైన్ అయినా అడాప్షన్ కంటిన్యూస్ టు యాక్సలరేట్ అండ్ మూవ్ కంటిన్యూస్ టు రిపోర్ట్ అండ్ మూవ్ మూవ్ అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అది మూవింగ్ లో ఉంది కాబట్టి మనం రిపోర్ట్ అని తీసుకోవడానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా మీరు ఆప్షన్ ఏ మాత్రమే ఐ మీన్ ఆప్షన్ ఏ యాక్సలరేటింగ్ ఇన్ ద సెన్స్ మూవింగ్ బోత్ ఆర్ ద సేమ్ క్లారిటీ కమ్స్ దేర్ రైట్ సో అందుకనే మనం యాక్సిలరేట్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి కంపేర్ టు డి యాక్సలరేట్ అని మనం తీసుకోవాలి అనేది క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం చేసుకోవాలి అర్థమైందా ఇంక్రీజ్డ్ కంటిన్యూస్టోకరీస్ అన్నాడు ఇంక్రీజ్డ్ అంబిగ్యూటీ అండ్ స్టాండర్డైజేషన్ స్టాండర్డైజేషన్ అంటే దాని పట్ల ఉన్నటువంటి క్వాలిటీ దాని పట్ల ఉన్నటువంటి స్టాండర్డ్ స్టాండర్డ్ విధం ఈ విధంగా ఉంది అంబిగిటీ అంటే కొంచెం అస్పష్టత క్ల కరెక్ట్గా లేనటువంటి సందర్భం కానీ ఇక్కడ స్టాండర్డైజేషన్ అన్నాడు పాజిటివిటీ అంబిగిటీ అంటే నెగిటివిటీ ఈ పాజిటివ్ నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వీలు లేదు అక్కడ సో అందుకే క్లారిటీ అనే ఆప్షన్ తీసుకో బాబు షూటింగ్గా ఉంటుంది అండ్ మనకు హెల్ప్గా చేశాడు రైటర్ మనకు హెల్ప్ చేశాడు ఇప్పుడు షూటింగ్లో ఉంది అదే ఫార్ బియాండ్ జాస్ట్ క్రిపోక్ట్

అంటే ఖచ్చితంగా ఇక్కడ బ్యాక్ స్టాప్ అనేది మాత్రం రాకూడదు ఓవెల్ సౌండ్ మాత్రమే రావాల్సినటువంటి పరిస్థితి అర్థమైందా హ్యావింగ్ అండ్ గవర్నమెంట్ స్పర్ స్పర్ మీన్స్ లైక్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అండ్ మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా గవర్నమెంట్ స్పర్ ఆర్ అప్రూవల్ విల్ ప్రాబబ్లీ విల్ హెల్ప్ ఇంప్లిసిట్ వైడర్ యూసేజ్ అండ్ అడాప్షన్ డ్యూ టు ద లోయర్ ఇంప్లాయిడ్ రిస్క్ ఆఫ్ యూజింగ్ దీస్ క్రిప్టో కరెన్సీస్ దిస్ ఈస్ వాట్ ద రెడర్ ఇస్ స్పీకింగ్ సో వట్ ఈస్ ద ఆన్సర్ కమ్స్ హియర్ నౌ టెల్ మీ ఫాస్ట్ ప్లీజ్ Right, make it fast, guys, please. Right, right, Lalita and all, everybody, right, Prasad? Prasad, make it fast, Rag, uh, Chaitanya. Right, that's good. సో మేక్ ఇట్ ఫాస్ట్ గైడ్స్ వర్ట్ ఇస్ ఆన్సర్ జనరలీ కమ్స్ మేక్ ఇట్ ఫాస్ట్ టైప్ చేయాలి ఫాస్ట్గా మీరు టైప్ చేస్తూ మీ యొక్క టైపింగ్ అనేది ఆగిపోకూడదు అక్కడ ఏదో ఒకటి టూ ప్లస్ వీ వన్ ఏదో ఒకటి జోడించండి మీ యొక్క కామెంటరీ నేను చదువుతాను కాబట్టి యూ హ్యావ్ టు జస్ట్ టైప్ సంథింగ్ ఎస్ ఐద్ సో కొత్తగా ఎవరైతే వచ్చారో మీరు అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ అండి ప్రతిరోజు మనం ఇలాంటి వీడియో చేస్తాం కాబట్టి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలని దాని యొక్క రిక్వెస్ట్ రైట్ లెట్స్ సీ చూసుకోండి పర్సనల్ ఒపీనియన్ సైడ్ అంటే పర్సనల్ ఒపీనియన్ పక్కన పెడితే హ్యావింగ్ యాన్ చూసుకోండి యాన్ అన్నాడు ఖచ్చితంగా ఓవెల్ సౌండ్స్ మాత్రమే రావాలి ఎన్ని ఉన్నాయి స్పర్ సా అంటే ఓవెల్ సౌండ్ కాదు కాన్సన్ క్లోజ్ చేయండి ఇంప్లిసిట్ ఆ ఇంప్లిసిట్ ఈ అంటే ఇది ఓవెల్ సౌండ్ హోల్డ్ ఆన్ చేసుకోండి ఇంప్లాయిడ్ ఈ అంటే ఇది కూడా ఓవెల్ సౌండ్ హోల్డ్ ఆన్ చేసుకోండి ఆ విధంగా మీరు గమనించినట్లయితే పర్సనల్ ఒపీనియన్ ఆ సైడ్ హ్యావింగ్ యాన్ ఇంప్లైడ్

ఇంప్లిసిట్ గవర్నమెంట్ ఇంప్లిసిట్ గవర్నమెంట్ స్పర్ ఇంప్లిసిట్ గవర్నమెంట్ స్పర్ అని వస్తుందా క్లారిటీగా ఉందా అది స్పర్ అనే దానికి క్లారిటీ ఏం రావట్లేదు దాన్ని దాన్ని హోల్డ్ డౌన్ చేసుకోండి అది లెక్కలోకి రాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి ఓకేనా సో మీరు ఆప్షన్ పక్కన పెట్టండి ఇష్యూస్ రైట్ ఎనీ ప్లస్ నౌన్ ఆల్ రైట్ వెరీ గుడ్ ప్రసాద్ అండ్ ఉషా సో సీఎం చాలా మంది చూద్దాం చూసుకోండి ఇక్కడ అండ్ ఇంప్లిసిట్ గవర్నమెంట్

ఇది మ్యాచ్ అవుతుంది కదా మరి దీన్ని హోల్డ్ డౌన్ చేసుకోవాలి యాజ్ ఇట్ గా మీరు గమనించండి డ్యూ టు ద లోవర్ ఇంప్లాయిడ్ రిస్క్ అని చెప్తున్నాము డ్యూ టు ద లోవర్ ఇంప్లాయిడ్ రిస్క్ అంటే డి యాజ్ ఇట్ లో ఉంది అంటే డి సిలో మాత్రం ఏ ఆప్షన్ రైట్ రా రాంగ్ ఇవ్వడం జరిగింది ఏ ఆప్షన్ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి డిలో మాత్రం మనకు ఫస్ట్ అండ్ లాస్ట్ సేమ్ ఉన్నాయి ఇక్కడ మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు మీరు గమనించండి పర్సనల్ ఒపీనియన్ ఆ సైడ్ హ్యావింగ్ అన్ ఇంప్లిసిట్ గవర్నమెంట్ ఓకేనా ఇంప్లిసిట్ గవర్నమెంట్ ఇప్పుడు इंप्लीसिट गवर्नमेंट बैकस्टॉप और अप्रूवल विल हेल्प सीएम रावल विल हेल्प स्पर

సో ఎంకరేజ్ అని తీసుకోండి మీరు లేకపోతే సింపుల్గా మై సి రాదండి ఆడియో బ్రేకింగ్ ఇన్ మిడిల్ నో సైద్ జస్ట్ స్మాల్ లైక్ ఇష్యూ ఉంటుంది ఇక్కడ చిన్న ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటుంది దాదాపుగా బ్రేక్ అవ్వదు వాయిస్ ఒకవేళ బ్రేక్ అవుతుందంటే అది ఖచ్చితంగా ఇంటర్నెట్ ఇష్యూ అది కాకుండా నేను చూస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ రైట్ యా ఇక్కడ స్పంక్ అంటే మనకు మీనింగ్ ఏం రావడం జరుగుతుందంటే ఎంకరేజ్మెంట్ లేదా ఉరవడి లేదా హోప్ జోషన్ మనకు మీనింగ్ తీసుకోవడం జరుగుతుందండి ఇంగ్లీష్లో మీరు ఎక్కడైనా గమనించండి స్పంక్ అంటే చాలా సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి అంశమే అర్థమైందా ఆ యొక్క కరేజ్ విషయంలో మనం స్పంక్ అని తీసుకుంటామండి నో 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 లోవర్ ఇంప్లీ రిస్క్ రిస్క్ రైట్ ప్రసాద్ ఆ విధంగా మీరు గమనించుకుంటే మనకు రైట్ ఓకేనా సయీద్ థ్యాంక్ యూ సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ హౌ మచ్ We are moving to the question number 8 Keliputanam fast Rawali. Right. Question number 8. If more inevitably and individuals are using cryptocurrencies as a result of them being semi centralized, the information and the testing of uh, uh, this masquerade uh, will rigor have to increase. Anarchiskondi. Right. What is the answer, please? Right? Yes, question number eight. What is the answer, guys? Make it fast, please, Said and all. So let's go to the question number eight. is one, three, if more and, if more inevitably and individuals are using cryptocurrencies. సో ఎవరు యూజ్ చేస్తారు మామూలుగా క్రిప్టో కరెన్సీస్ అనేవి ఎవరు యూజ్ చేస్తారు అని ఇక్కడ క్వశ్చన్ అండి ఓకే లెఫ్ట్ లెట్ జస్ట్ మీరు గమనించండి గమనించండి ఇక్కడ అండ్ ఇండివిజువల్స్ అన్నాడు అంటే అంటే దాని ఉద్దేశం ఏంది ప్రతి ఒక్కరు అని మీనింగ్ వస్తుంది అంటే ఇంకెవరు యూజ్ చేస్తున్నారు అక్కడ ఇఫ్ మోర్ ఇనేవిటేబిలీ ఉండదండి ఇక్కడ ఈ విధంగా మీరు గమనించుకున్నట్లయితే ఎక్స్క్యూస్ మీ దెర్ ఈస్ ఎ స్మాల్ ఫోన్ కాల్

రైట్ చూద్దాం ఇక్కడ సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇఫ్ మోర్ ఇన్లీ మాత్రం ఉండదు ఖచ్చితంగా నౌన్ ఉండాలి మోర్ ఒక ఇండివిజువల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఖచ్చితంగా ఏమి ఉండాలి చూసండి ఇక్కడ ఆప్షన్ చూడండి సిస్కే రైడింగ్ అని ఇచ్చాడు కానీ ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకోండి మనకు ఆప్షన్స్ కూడా బాగా గమనించాలి జరిగింది అంటే సి అనే ప్లేస్ లో రైడింగ్ అంటే సో ఈ ఆప్షన్ చేస్తూ మర్చెంట్స్ ని మెన్షన్ చేస్తూ క్లారిటీ ఇఫ్ మర్చెంట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ యూజింగ్ అంటే ఖచ్చితంగా సి అనేది మనకు ఫస్ట్ ఫ్లెక్సిబుల్ ఆన్సర్ లో ఉండాలి ఎన్ని ఆప్షన్స్ లో సి ఉంది ఒక్కటి కాబట్టి మనకు బి ఫర్ బెంగళూరు ఈస్ ద రైట్ ఆన్సర్ ఆ విధంగా ఫైనల్ క్లోజ్ చేయండి ఇఫ్ మోర్ మర్చెంట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ యూజింగ్ క్రిప్టో కరెన్సీస్ హైనా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దెమ్ బీయింగ్ సెమీ సెంట్రలైజ్డ్ ద బి ప్లేస్ లో ఏం రావాలి డి రావాలి ద రిగోర్ అండ్ టెస్టింగ్ ఆఫ్ దిస్ టెస్టింగ్ ఆఫ్ దిస్ బి రావాలి బీలో లేముంది టెస్టింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ ఏ రావాలి విల్ ఇన్ఎవిటెబిల్లీ హ్యావ్ టు ఇంక్రీస్ అని అడుగుతున్నాడు సో ఈ విధంగా ఆప్షన్ అనేది మనకు బీ ఫర్ బెంగళూరు ఈస్ ది రైట్ ఆన్సర్ ఆ విధంగా చేయడం జరిగింది ఎని డౌట్స్ మీన్స్ యూ కెన్ ఆక్స్ మీ రైట్ నౌ యస్ చౌదరి వెరీ గుడ్ అండి జనార్దన్ రెడ్డి వెల్కమ్ సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయడం జరిగింది చూసారా మీరు ఆప్షన్స్ ఏ విధంగా మీరు గమనిస్తున్నారు రైట్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ సూటబుల్ సార్ దాట్స్ ఆల్ రైట్ వెరీ గుడ్ సింపుల్ క్లారిటీ యూ హ్యావ్ గివెన్ మీ దట్స్ గ్రేట్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నంబర్ నైన్ ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తాను క్వశ్చన్ నెంబర్ నైన్ వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్ గైస్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ నీడ్ నీడ్ ఇన్ఫర్మేషన్ ఈస్ లైట్ అండ్ అవైలబుల్ ఆన్ అ రికరింగ్ బేసిస్ మేక్ ఎఫెక్టివ్ బిజినెస్ క్వశ్చన్ నైన్ మీనింగ్ అంటే చాలా ఇంటెన్స్ఫుల్గా చాలా లోతు మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది చూసుకోండి మాస్ అంటే మీరు చూడండి మాస్క్ చూసారా మీరు మాస్క్ మనం మాస్క్ అంటే ఈ ముక్కుకి మాస్క్ వేసుకుంటున్నాం కదా ఇప్పుడు కరోనా వల్ల అలా మాస్క్ వేసుకొని జనాల్ని చీట్ చేస్తే దాన్ని మాస్క్ రైడింగ్స్ అని చెప్తా ఉంటాం అంటే జనాల్ని తెలుగులో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ తెలుగు మీనింగ్ బట్ మాస్క్ రైడింగ్ మీన్స్ వన్ హూ చీట్ ద మెన్ ఆర్ వన్ హూ చీట్ ద పబ్లిక్ ఇస్ కల మాస్క్ రైడర్స్ పబ్లిక్ మ్యాస్ కెరాడర్స్ అని చెప్తా ఉంటాం ఆ పదాన్ని ఎలా యూజ్ చేస్తారంటే మనకు మార్కెట్లో పబ్లిక్ మ్యాస్ కెరాడర్స్ అంటే జనాన్ని మోసం చేసేవారిని మనం ఇంగ్లీష్లో పబ్లిక్ మ్యాస్ కెరాడర్స్ లేదా మ్యాస్ కెరాడింగ్స్ అని చెప్తా ఉంటాం ఆ విధంగా మీరు గమనించండి ఎస్ చౌదరి ఆన్సర్ బి అంటున్నారు చూద్దాం మరి వెరీ గుడ్ అండి ఎవ్రీబడి యుయర్ కరెక్ట్ మహేష్ అండ్ ఉషా ఆల్ ఆఫ్ యువర్ కరెక్ట్ ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నో చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ వెరీ గుడ్ సో అన్నీ కూడా మనకు ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరిగింది right so answer no change is required last question number 10th is 10th uh, one is your homework My homework Chesi, comment box flow comment che okay now so is class usha and all i hope you understand today's class so next what is our intention we are starting the bahubali batch very soon 31st july it's just uh, very near distance we have left only one week in our hands సో ఆర్ స్టార్టింగ్ ద న్యూ బ్యాచ్ బాహుబలి అనే బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎస్పెషల్గా ఎంటైర్ ఇంగ్లీష్ వొకాబులరీని నేర్చుకోవడానికి విత్ ఆల్ టిప్స్ అండ్ ట్రిక్స్ రూట్ వర్డ్స్ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ కొరకు ఈ బ్యాచ్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకు మెగా ఫ్లాష్ సేల్ అనేది రన్ అవుతుంది ఇది ట్రిపుల్ నైన్లో మాత్రమే అంటే వెయ్యి రూపాయలు ఒక రూపాయి తక్కువ వెయ్యి రూపాయల్లో మాత్రమే మీ యొక్క బాహుబలి బ్యాచ్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి వెంటనే ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని దీని యొక్క రిక్వెస్ట్ అండి మీకు ఒకాబులరీ అనేది ఎగ్దం లైఫ్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇంకా వొకాబులరీ అంటే మీరు ఇంగ్లీష్లో ఏ పదమైనా అలవోకగా చెప్పే విధంగా మన దగ్గర ఉన్నారు మన స్టూడెంట్స్ ఉన్నారు కావాలంటే చూడండి చాట్లో అయినా సో అలా మీకు ఎంటైర్ గా జీవితంలో ఇంకా ఆ పదం నేను చూడలేదు అయ్యో నేను పదాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనే బాధ లేకుండా ఉండడానికి ఈ యొక్క డిజైన్ జరిగింది అనేది ఎంటైర్ స్కెడ్యూల్ సిలబస్ కూడా మనం రాయడం జరిగింది టైప్ మనకు ప్రతి ఒక్కటి స్కెడ్యూల్ అక్కడ క్లియర్ గా ఉండడం జరిగింది సో లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వెంటనే లేట్ చేయకుండా ఇవాళ వెంటనే జాయిన్ అయిపోయింది ఎందుకంటే ఫీ అనేది మనకు ట్రిపుల్ నైన్ లో మాత్రమే ఉండడం జరిగిందండి అయినా ఒక రూపాయి తక్కువ వెయ్యి రూపాయల్లో ఇస్తున్నాము ఇది మొత్తం కూడా ఫిఫ్టీ డేస్ కోర్స్ ఫిఫ్టీ డేస్ డైలీ రెండు గంటల క్లాస్ ఉంటుంది ఒకరోజు ఒకాబులరీ ఇంకో రోజు గ్రామర్ వొకాబులరీ గ్రామర్ ఒకాబులరీ గ్రామర్ ఇలా ట్వంటీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా ఉంటది ఆ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనం క్లోజ్ టెస్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఫిలింగ్ ద బ్లాంక్స్ వీటిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది కానీ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రం ఎగ్దం ఒకాబులరీ గ్రామర్ ఒకాబులరీ గ్రామర్ మాత్రమే ఉంటుంది ఇలా ఫిఫ్టీ డేస్ ఇంటూ టూ అవర్స్ అంటే హండ్రెడ్ లైవ్ అవర్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సో అందుకని చెప్పేసి ఈ బ్యాచ్ పేరు మనం ఏం డిజైన్ చేసామంటే బాహుబలి బ్యాచ్ అంటే అంత పెద్ద బ్యాచ్ కాబట్టి హండ్రెడ్ అవర్స్ లైవ్ క్లాస్ అనేది తెలుగులో ఫస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం అండి సో దీనికి మీ అందరి కోఆపరేషన్తో సహా మీరు అందరూ జాయిన్ అయిపోవాలి క్లాస్ అనేది మనకు రన్ అవుతుంది ఇప్పుడు ఇది థర్టీ ఫస్ట్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ టు టూ పిఎం క్లాస్ ఉంటుంది ఒకవేళ వీలైతే అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ మనం టైమింగ్ కూడా చేంజ్ చేద్దాం ఎంత కొంతమంది ఎంప్లాయిస్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు హౌస్ హోల్డ్స్ ఉంటారు వాళ్ళందరికీ మధ్యాహ్నం వీలు కాకపోవచ్చు లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ లేదా ఇన్ ద ఈవినింగ్స్ మనం వారికి బ్యాచ్ టైమింగ్ అనేది మారుద్దాం పెద్ద ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో మీరు బ్యాచ్ పర్చేస్ చేసుకున్నప్పుడు మాత్రం యూజ్ చేయాల్సినటువంటి కూపన్ కోడ్ వచ్చేసి వై టూ జీరో నైన్ యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ఇప్పుడు మీ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చండి చైతన్య రైట్ అదేనండి బాగా లోతు లోప్ అని తీసుకోవడం జరుగుతుంది రైట్ ను ప్రాబ్లమ్స్తో తో బేసిక్ గా చెప్పడం జరుగుతుంది మహేష్ ప్రాబ్లమ్స్ బేసిక్ అంశం అంటే ప్రాబ్లమ్స్ ని మెయిన్ డిస్కషన్ మెయిన్ కోర్స్ గా మా యొక్క బ్యాచ్ర్ డీల్ చేయడం జరుగుతుంది అక్కడ మహేష్ సో ఉషా అండ్ ఆల్ ప్రసాద్ ఓకే సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ అందరూ కూడా వెంటనే బ్యాచ్లో జాయిన్ అవుతారని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా లేట్ చేయకుండా అందరూ వెంటనే బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే మనం ఫాస్ట్గా థర్టీ ఫస్ట్ జూలై నుంచి మనం బ్యాచ్ అనేది డిస్కస్ చేయొచ్చు సో ఇది వాటి క్లాసు మరి ఓకేనా ఐ షి లీవ్ ఫర్ ద డే ఇట్స్ ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ ఓకే సో అందరూ ఫాస్ట్గా ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అందరూ కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి రిక్వెస్ట్ అండి ఓకేనా థ్యాంక్స్ ఐ విల్ మీట్ యూ టుమారో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ Thank you. Have a great day. Bye bye. See you tomorrow. Okay. Thank you. One and all.